హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా వారికి ఈరోజు సాటర్డే కదా హాలిడే కాబట్టి పడుకున్నారు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట చట్నీ చేశాను ఇంకా కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే అట్లు వేసానండి చిన్న చిన్న అట్లు అంటే మరీ పెద్ద పెద్దే కాదు నార్మల్ మీడియం అట్లు కర్రీ వచ్చేసి ఇంకా తోడు పెట్టాను పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ పులిపెక్కపోతుంది రైస్ అయిపోయింది కర్రీ చీకట్లో తీస్తున్నాను కాబట్టి వీడియోస్ మీకు సరిగ్గా కనిపించట్లేదు అనమాట అంతేగాని ఇల్లు బాగలేదు ఇల్లు బా ఇది బాగాలేదు అది బాలేదని అని కాదు చీకటిగా ఉంటుంది మాది గ్రౌండ్ ఫ్లోర్ కదా మేము కూడా ట్రై చేస్తున్నామండి షిఫ్ట్ అయిపోవడానికి షిఫ్ట్ అయిపోతాం ఈసారి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కే వెళ్తాను బాగా వెంటిలేటర్ బాగా వస్తుంది లైటింగ్ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే సరిగ్గా మొత్తం మూసుకుపోయినట్టు మా చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట మొత్తం అంతా మూసుకుపోయినట్టు ఉంటుంది ఇంకా కొద్దిగా ఇంకా ఇంక లేదు నేను ఇప్పుడు లైటింగ్ వేసుకునే కట్ చేస్తాను ఎప్పుడు లైటింగ్లే ఉంటుందండి లైటింగ్ లేకుండా అసలు ఉండదు అయితే నిన్న ఒకరు కమెంట్ చేశారు ఎప్పుడు కస్టమర్స్ని తిడుతూ ఉంటా వాళ్ళ మీద బ బతుకుతున్నావు అన్నట్టు మాట్లాడినట్టున్నారు నాకు అంతగా గుర్తులేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కస్టమర్స్ నేను ఏమనను ఇప్పుడు ఆన్లైన్ కస్టమర్స్ కూడా చాలా మంచివారే కుదరకపోతే ఏమనట్లేదు అంటే ఒక మనిషిగా ఒక నేను కూడా ఒక మనిషినే అన్నట్టు వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారండి మిగతా వాళ్ళు అలా మాట్లాడరు ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి కస్టమరు నచ్చితే మళ్ళీ పంపిస్తున్నారు నచ్చకపోతే అక్కడితో ఆగిపోతుంది అంతే తప్ప నన్ను ఇట్లా నాశనం చేసావని వేస్ట్ అని ఇదని అదని ఏమీ దుమ్మెత పోయట్లేదు అనమాట అంటే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఎదుటి వాళ్ళు కూడా మనిషే మనలాగా వాళ్ళు కూడా ట్రై చేస్తాం ఎవరు కావాలని నాశనం చేయరు కదా బ్లౌజులన్న ఏదైనా సరే బ్లౌజులు అనేవి చాలా చాలా కష్టం అండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ఎంత బొటిక్స్లో కుట్టినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తుంది దగ్గరగా ఉండి కుట్టించుకుంటాం వేరు దూరంగా ఉండి కుట్టించుకుంటాం వేరు ఎంత బాగా కుట్టినా కూడా దగ్గరగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేస్తామన్నమాట ఆ బ్లౌజులే అంత అందరికీ అన్ని మెథడ్లు సెట్ అవ్వన్నమాట అందరికీ అందరి దగ్గర కుట్టించుకుంటాం కుదరదు కొంతమంది కొన్ని దగ్గర బాగా సెట్ అయితే అక్కడే కుట్టించుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్తారు అక్కడ బాగా కుదురుతాయి ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు అర్థం చేసుకోండి బ్లౌజులు ఎలా ఉంటాయో అయితే ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ కూడా రెండు సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళే ఆ రెండు సంవత్సరాల క్రితం నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశానో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అయిపోయింది ఇంకా ఆ టూ ఇయర్స్ వరకు నేను ప్రాబ్లం ఫేస్ చేసినవన్నీ కూడా ప్రతీదీ ఎక్కడ కూడా భయపడకుండా ఏం జరిగింది అదంతా కూడా మీకు ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ షేర్ చేశాను అక్కడతో అయిపోయింది రీసెంట్గా ఒక కస్టమర్ కనిపించారు ఆ కస్టమర్తో నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ప్రాబ్లము ఎంత భయంగానో ఎంత ఇదిగానో నాతో మాట్లాడేవారు అనమాట అంత భయపడుతున్నప్పుడు ఇవ్వడం ఎందుకు బ్లౌజులు నాకు ఒక్కటే అర్థం కాదు మీరు అంతగా భయపడుతున్నప్పుడు ఎందుకు ఇస్తారు బ్లౌజులు నాకు మీకు ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి వెళ్ళి కుట్టించుకోండి నేను వాళ్ళకదే చెప్తాను బ్లౌజులు అనేవి ఎక్కడ తొందరగా సెట్ అవ్వండి మీకు ఎక్కడ కుదిరితే అక్కడే కుట్టించుకొని అంటాను అంత భయపడుతూ ఇస్తారు ఏదో ఒక వంక పెడుతూ మా దగ్గరికి వస్తారు నన్ను ఎందుకు వదలట్లేదు మీరు నాకు అర్థం కావట్లేదు అంతగా నచ్చలేనప్పుడు నన్ను ఎందుకు పట్టుకుని ఉండాలి ఒక బ్లౌజ్తో వదిలించేసుకోవచ్చు కదా నన్ను అలాగే నన్ను ఇబ్బంది పెట్టి వదిలేసి నేను వదిలేసాను తప్ప వాళ్ళు వదిలే వాళ్ళు కాదు అది నాకు చాలా వింతగా అనిపించేది నాకు విసిగెత్తి వాళ్ళతోటి నాకున్న కాన్ఫిడెంట్ లెవెల్ వీళ్ళ వల్ల పడిపోతుంది అసలు ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే అంత చండాలంగా నేను గుడుతున్నానా నా దగ్గర నాకు అసలు బ్లౌజ్ కుట్టడం రాదా నేను బ్లౌజులు కుట్టడానికి పనికిరానా అన్న రేంజ్లోకి నన్ను అదొక రకంగా మెంటల్గా డిస్టర్బ్ చేశారనమాట అలాంటప్పుడు మాత్రమే నేను కుట్టినని చెప్తాను అలా కుట్టిన వాళ్ళలో రెండు సంవత్సరాల తర్వాత నాకు ఒక కస్టమర్గా అనిపించారు నేను కుట్టట్లేదని చెప్పాను ఎందుకంటే నన్ను అక్కడ చాలా చిల్లరగా చీప్గా చూశారు నన్ను నువ్వు నీ మొన్నటి వరకు జాబ్ చేస్తే నువ్వేం కుడతావులే అంటే నాకు జాబ్ చేస్తే కుట్టలేనన్నా ఇంతమందికి నేర్పిస్తున్నాను రెండు లక్షల మందికి వాళ్ళు ఎవ్వరికీ సెట్ కావట్లేదా సెట్ కాకుండానే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాకు వాళ్ళు కస్టమర్స్ పెరిగారని చెప్తున్నారు కదా వాళ్ళ వీడియోస్ రూపంలో అదేవిధంగా కామెంట్ రూపంలో చెప్తున్నారు నాకు నీ బ్లౌజ్ రూప నీ మెత్తలు రూపంలో కుడుతుంటే బాగా కుదురుతున్నాయి అక్క అని సో అలాంటప్పుడు నాకు ఇలాగా చీప్గా మాట్లాడడం చిల్లరగా బిహేవ్ చేయడం నచ్చక నేను వదిలేశాను వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీకెందుకు నొప్పి నాకు అర్థం కాదు నా కస్టమర్ అని నేను ఎక్కడ చెప్పలేదండి ఒకప్పుడు కస్టమరే నేను నెగురుగా చెప్పిన వాళ్ళందరూ ఒకప్పుడు కస్టమర్లే ఇప్పుడు నన్ను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ నన్ను చిల్లరగా ఎవరు చూడలేదు ఇప్పుడు కూడా ఐదు కస్టమర్లు ఉన్నారు ఎంత బాగా కుట్టినా కూడా మళ్ళీ కుమారి ఇలా వచ్చింది కుమారి కొంచెం చూడు అంటే నన్ను ఒక మనిషిగా చూస్తున్నారు వాళ్ళు బానిసగా చూడట్లేదు నేను వాళ్ళ దగ్గరికి పని మనిషిలా కూడా నన్ను చూడట్లేదు ఈసారి ఇక్కడ పక్కకి ఇలా వచ్చింది నెక్స్ట్ టైం చూడు లేదంటే ఇలా వచ్చింది మాట్లాడే పద్ధతిలో ఉంటుందండి డబ్బు అది పక్కన పెట్టండి మీరు ఏదో డబ్బు ఇచ్చేయడం వల్ల నేనేం బాగుపడిపోవట్లేదు మీరు ఇచ్చే రెండు వందల యాభై రెండు వందల ముప్పైకి నేనేమి పెద్ద పెద్ద కోటలు బిల్డింగ్లు కట్టేయట్లేదు కదా సెల్ఫ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది దిగజారిన రోజునే మనం మరీ హద్దులు అనమాట మాటల రూపంలో ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బాగా మనకి ఒక వేరే ఒక రేంజ్లో ఉండాలన్నమాట దాన్ని తగ్గించే వాళ్ళ జోలికి వెళ్ళకండి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మనల్ని కాపాడుకోవాలి నువ్వెంత నీ కుట్టుబడి ఎంత నేను ఇచ్చే డబ్బులతోనే నువ్వు బతుకుతున్నావు అన్నట్టు రేంజ్లో మాట్లాడారనుకోండి అవసరం లేదు మనకి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు అనమాట వాళ్ళని వదిలేసి వదిలేసి ఎప్పుడైతే నేను వదిలేసానో అప్పటి నుంచి నాకు సక్సెస్ స్టార్ట్ అయిందండి అంతవరకు నాలో నేను కుమిలిపోయేదాన్ని అయ్యో నాకు రాదేమో నాకు రాదేమో ఇంకా అందరూ అలాంటి వాళ్ళే దొరికారు నాకు స్టార్టింగ్లో అందరిని వదిలించేసుకున్న తర్వాత నా అప్పుడు నేను డిసైడ్ అయిన ఏంటంటే నాకు ఎవరు బ్లౌజులు అయితే సెట్ అవుతున్నాయో వాళ్ళనే తీసుకుంటాను నాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగేది అనమాట వాళ్ళకి బ్లౌజులు కుడుతున్నప్పుడు అక్క చాలా బాగా కుదిరింది అక్క అద్దినట్టు వచ్చిందంటే నాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోయి అమ్మాయ నాకు బాగా వస్తుందనమాట ఇంకా బాగా కుట్టాలి ఇంకా కుట్టాలి ఇంకా మోడల్స్ నేర్చుకోవాలని ఇక్కడ దాకా రాగలిగాను వాళ్ళని వదిలేయడం వల్లే వాళ్ళు నాకు పట్టిన దరిద్రం అనమాట వాళ్ళు ఒక్కటే బ్లౌజ్ ఇచ్చారు కానీ ఇంటికి పిలిపించుకునేవాళ్ళు మా ఆయన నన్ను తిట్టేవారు నువ్వేమైనా పని మనిషివా ఇంటికి వెళ్తున్నావు అవసరం అదే షాపులో అయితే ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకుంటారా అని తిట్టేవారనమాట నన్ను నాకు కరెక్టే అనిపించింది నేను ఎందుకు వెళ్ళాలి ఇంటికి నేను బ్లౌజ్ వేసుకున్నాను ఒకసారి వచ్చి చూడు అంటే నేను ఏమైనా పని మనిషినా మీ ఇంటికి వచ్చి చూడడానికి ఇల్ ఇంటింటికి వెళ్ళి సామాన్లు తోముకుంటారు చూడండి వాళ్ళైతే వస్తారు ఇంటికి ఎందుకంటే వాళ్ళ వృత్తి అది నా వృత్తి ఇది కాదు కదా నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు రావాలి వేసుకుని వచ్చి చూపించాలి బ్లౌజ్ వేసుకుని ఇంకో నాకు ఇక్కడ ఇలా వచ్చింది నాకు అలా వచ్చింది నెక్స్ట్ టైం ఇలా చేయి లేకపోతే డబ్బులు ఇచ్చేసాను తీసేసుకోండి ఆ బ్లౌజ్కి ఎంత అయిందంతా నేను ఫస్ట్లోనే మంచి బ్లౌజ్ తీసుకోను టూ బై టూ పీసు ఇంట్లో ఉన్న పీసు లేకపోతే నా దగ్గర వాళ్ళు వేలు పెట్టిన పీసులు బోల్డ్ ఉన్నాయి నీ ఆది బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టి పంపిస్తానని చెప్పాను చాలామందికి అంతేగాని ఇంటికి రా నాకు ఇలా వచ్చింది చూడు ఇంటికి నేను ఎందుకు వస్తాను అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎందుకు వెళ్ళాలి చెప్పండి మనం ఇంటికి మనం ఏమైనా మా ఇంటింటికి తిరగడానికి అందుకని చెప్తున్నాను మీకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వాళ్ళ వల్ల పడిపోతుంది అనుకుంటే వదిలేయండి ఎప్పుడు ఏదో ఒక వాళ్ళ మీద బతుకుతున్నామని ఒక కమెంట్ చేశారు నేను ఎందుకు బతుకుతున్నాను వాళ్ళ మీద వాళ్ళ వల్ల నా పోయింది నా లెవెల్ పడిపోయింది కాన్ఫిడెంట్ లెవెల్ అనేది సో నేను ఏదైనా సూటిగా మాట్లాడతానండి ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు నా వైపు తప్పు ఉంటే తప్ప నేను తప్పు ఒప్పుకుంటా నాకు ఇక్కడ పొరపాటు జరిగింది నేను శిక్ష అనుభవిస్తాను కదా కుట్టిప్పమంటే కుట్టిప్పిస్తున్నాను వేరే బ్లౌజు మరీ బాగా బా బాధపడిపోతుంటే బ్లౌజులు కూడా అసలు నాకు ఒక ఆన్లైన్ కస్టమర్ అండి ఒక బ్లౌజ్ బాగా పాడైపోయింది అనమాట టైట్ వచ్చేసింది పాడైపోయింది నేను ముందే చెప్పాను నా ఒక బ్లౌజ్ పంపించమంటే అలాగే పంపించారు నేను మళ్ళీ కాటన్ క్లాత్ అంటే హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా అది కొని మళ్ళీ కుట్టి పంపిస్తే ఇది పర్లేదు బాగానే ఉంది అన్నారు ఇచ్చేస్తా అన్నారు ఎంతైనా చెప్పంటే నేనే తీసుకోలేదనమాట ఎందుకంటే పొరపాటు ఎక్కడైనా జరగచ్చు నా వైపుని జరగచ్చు వాళ్ళ క్లాత్ చిన్నగా ఉందనమాట మేబీ దానివల్ల ఏమైనా జరుగుండొచ్చు నా వైపే జరుగుతుంది నేను ఒప్పుకుంటున్నాను కదా అది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసి కుట్టడం వల్లే నేను ఆ పొరపాటు అనేది జరిగింది సో ప్లెయిన్ క్లాత్ కావడం వల్ల నేను ఆఫ్ పట్టు క్లాత్ తీసుకొచ్చి కుట్టి నేనే కొరియర్ ఛార్జెస్ నేనే క్లాత్ అన్ని పెట్టుకుని పంపించాను మళ్ళీ నచ్చితే మన దగ్గరికి వస్తారు నేను కుట్టిన బ్లౌజు బాగుంది అన్నారు అది నాకు హ్యాపీగా ఉండడానికి అలా అన్నారో లేకపోతే వాళ్ళకి నిజంగా నచ్చిందో నాకు తెలియదు కానీ నెక్స్ట్ మళ్ళీ బ్లౌజులు వస్తే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను బ్లౌజులు అనేవి అలాగే ఉంటాయండి అలా అని చెప్పేసి పెద్ద పెద్దగా వీడియోస్ చేస్తావు ఇలా చేస్తావు అలా చేస్తావు అని నన్ను ఒక మాట కూడా అనలేదు ఎలాగ ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలుసు ఎదుటి వాళ్ళు ఎలాగ హట్ అవుతారో వాళ్ళకు కొంచెమైన సెన్స్ ఉంటుందండి నిజంగా మంచి వాళ్ళకి సెన్సే ఉంటుంది అసలే మనం చీప్గా చూస్తా చూస్తారా అలాంటి వాళ్ళకి అసలు కామన్ సెన్స్ కూడా ఉండదు అలాంటి వాళ్ళని భరించాల్సిన అవసరం లేదు నేను ఈ మధ్యన మీకు నెగిటివ్గా ఏది చెప్పట్లేదు కస్టమర్ గురించి ఆల్రెడీ వాళ్ళని వదిలేసి ఆరు నెలలో ఎంత అయింది మూడు నెలల క్రితం వాళ్ళ గురించి చెప్పాను ఇంకా మళ్ళీ మొన్న కనిపించినప్పుడు ఇలా జరిగిందని చెప్పాను నా ఫీలింగ్ నేను చెప్తున్నా అయినా ఇదంతా కూడా వ్లాగ్ ఛానల్ అండి దీనివల్ల మీకు ఎలాంటి యూజు లేనప్పుడు చూడకండి దయచేసి మా ఇంట్లో ఉన్న నేను ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఎలాంటి కస్టమర్స్ వచ్చారు నేను ఏ తప్పు చేశాను నేను ఎలా కరెక్ట్ చేశాను అవ చెప్పడానికే తప్ప మీకు నేర్పించడానికి ఇక్కడ ఏమీ లేదు మీకు మోటివేటెడ్గా ఉంటుందక్క మీరు చెప్పేది ప్రతీది కరెక్ట్ అక్క నా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది అలాంటి వాళ్ళని భరించాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మీరు నన్ను ఫాలో అవ్వండి అంతేగాని మీకు ఇబ్బందిగా ఉంది నాకు నా అంటే నా మీకు ఎందుకు ఇబ్బంది అయిందంటే మీరు కూడా అదే టైప్ అను అనుకుంటా కస్టమర్స్ని ఏదో ఒక తిడతారు వాళ్ళ మీద బతుకుతున్నారు వాళ్ళ మీద నేను బతకట్లేదు నేను చెప్తున్నాను కదా వాళ్ళ మీద బతికే వాళ్ళని నేను ఒక మాట కూడా అనట్లేదు ఎందుకంటే వాళ్ళకు నా మనసుకు నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి పక్కన కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరికి భయపడను నన్ను బాధపెట్టే వాళ్ళని ఎవరిని వదలను వీడియో రూపంలో చెప్తాను నేను వాళ్ళ పేరు కూడా చెప్పట్లేదు వాళ్ళు తెలుసుకున్న కూడా చేసేది ఏమీ లేదు మొన్న కూడా రీసెంట్గా కాదులేదు త్రీ మంత్స్ బ్యాక్ అసలు డబ్బులు ఇవ్వదు బ్లౌజులు పట్టగలదు ఏమన్నా అంటే ఇక్కడ లూజ్ అక్క లూజ్ అంటుంది కొంచెం డబ్బులు అడిగామంటే చాలు ఇక్కడ లూజ్ అక్క లూజ్ అంటుంది నాకైతే ఎంత నవ్వు వచ్చిందంటే బోట్ నెక్ డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఆరు ఆరు నెలలో ఐదు నెలలు అయింది తీసుకెళ్ళి ఆమె రాదు డబ్బులు ఇవ్వదు ఫోన్ చేసి అడిగాను ఒక నాలుగు రోజులకి వచ్చింది డబ్బులు పట్టుకుని పౌరుషం వచ్చినట్టుంది డబ్బులు అడిగినందుకు ఏమంటుంది బోట్ నెక్ లాగా పైకి వెళ్ళిపోయిందంట ఎవరైనా నవ్వుతారు చెప్పడానికైనా కొంచెమైనా నమ్మేటట్టు ఉండాలి తొమ్మిదిన్నర డీప్ ఉన్న నెక్కు వాళ్ళ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు అందులో పదమూడు ఇంచులు బ్లౌజ్ హైట్లో తొమ్మిదిన్నర నెక్ డీప్ అయిపోతే నెక్ ఎలా వెళ్తుందని నాకు అర్థం కాదు నెక్ లాగా పైకి వెళ్ళిపోతుంది నెక్ అంటున్నారు అంటే ఇది వరకు లేదా ఇది వరకు నేను కుట్టిన అన్నీ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయని అంతలాగా మెచ్చేసుకుంది అప్పుడు బో డబ్బులు అడిగానే నెక్ అయిపోయిందా వదిలేసా నా కస్టమర్ని ఎందుకో తెలుసా నువ్వు డబ్బులు అడిగినప్పుడు వంకలు పెట్టినప్పుడు రేపని రోజున మళ్ళీ నేను డబ్బులు అడుగుతాను నీ తప్పు ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వలేదు నువ్వు అలాంటప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు చెప్పేయాలి కదా లేట్ అయింది ఇలా అయింది అలా అయింది అంతేగాని తీసుకొచ్చి నువ్వు బోట్ నెక్ లాగా అయిపోయినా అని తీసుకురామన్నా తీసుకొచ్చి అడ్జస్ట్ చేసి ఇస్తా అన్నాను పర్లేదు లేని అన్నది ఎందుకంటే మనం ఏదో జాలి చూపించేస్తున్నట్టు అనమాట అక్కడ అంత సీన్ లేదు అది అలాంటి వాళ్ళని నాకైతే అవసరం లేదండి నేను చెప్తున్నాను కదా నాకు టైలరింగ్ అనేది ప్యాషన్ నాకు ఇష్టం అసలు ఈ బ్లౌజ్లోకి ఎందుకు దిగానని ఒక్కొక్కసారి అనిపిస్తా తెలుసా ఎందుకంటే నాకు ఫ్రాక్స్లో మోడల్ మోడల్ ఫ్రాక్స్ డిజైన్ చేయడం చాలా ఇష్టం కొత్త కొత్త వంటలు వండమంటే వండను కానీ కొత్త కొత్త బ్లౌజులు స్టార్ట్ చేయమన్నా ఫ్రాకులు కుట్టమన్నా కూడా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకనే నేను ఒకటే ప్లాన్ వేసుకున్నాను ఇల్లు షిఫ్ట్ అయితే ముందు వచ్చేసి ఆన్లైన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఆన్లైన్ కస్టమర్స్ చాలా చాలా మంచి వాళ్ళండి నేను చెప్తున్నాను కదా నా వైపు నుంచి ఒక్కసారి తప్పు జరిగింది అది కూడా ఎవరిదంటే మనకి కుక్క ప్రగతి నగర్ నుంచి అది చిన్న బ్లౌజ్ ముక్క అవ్వడం వల్ల నేను ఎడ్జెస్ట్ చేసి కుట్టడం వల్ల నా వైపు నుంచి జరిగింది నేను దేరుగా ఒప్పుకుంటున్నాను అందుకుని నేనే బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ పంపించాను పాప నచ్చలేదో నచ్చిందో తెలియదు కానీ కానీ నన్ను ఒక మాట కూడా అనలేదండి చాలా పొలైట్గా మాట్లాడారు నచ్చ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా నచ్చకపోతే అనేసి అలా నాశనం చేస్తావు బ్లౌజ్ అని పాడైపోయింది అంత ఎందుకు అంటే బ్లౌజ్లు అంటే మీకు అంత ప్రాణమా అంత ఇంపార్టెంటా అలాంటప్పుడు నా దగ్గర రాకండి మంచిదే కదా రాకపోవడమే సో నేను అలాగే చెప్తాను ఒక ఒక మొహం మీద అనేసానండి ఒక ఆవిడ అయితే నువ్వు రాక మా ఇంటికని అంత దారుణంగా ఏమేమి జరిగిందో తెలుసా రెడీమేడ్లో బ్లౌజ్ వచ్చింది వాళ్ళ పాపకి ఇంటికి వెళ్ళి మరి నేను చెప్పాను ఎవరింటికి వెళ్ళను నేను ఇంటికెళ్ళి మరి చెప్పాను నెక్కనే చాలా పైకి బోట్ బోటు నెక్కలాగా అయిపోతుంది మరి కుట్టమంటావు అంటే నువ్వేం చేస్తావు అలా వస్తే కుట్టు అని చాలా ఓవర్గా బిల్డప్ ఇచ్చింది కాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు అనుకుంటా సరే అని చెప్పేసి కుట్టాను కుట్టిన తర్వాత యుద్ధానికి వచ్చినట్టు వచ్చేసిందండి ఇలాగైనా బ్లౌజ్ కుట్టేది నీకు రాదా బ్లౌజ్ కుట్టడం ఇంత పైకి నెక్క పెడతావు అంటే నీ ఇంటికి వచ్చి నేను ఏం చెప్పాను నువ్వేమిన్నావు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని నాకు చాలా కోపం వచ్చింది ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పొచ్చాను నేను నాకు అవసరమే లేదు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వదన్నమాట ఏదో లేనోళ్ళని చెప్పేసి కొంచెం నేనే జాలితోటి అంటే మేస్త్రి పని చేస్తారనమాట ఫోన్లే పాపం కష్టజీవులు కదా అని చెప్పేసి తక్కువ తీసుకున్నాను నూట ఇరవై రూపాయలు ఎంతో తీసుకున్నాను వర్క్ బ్లౌజ్కి అంత తక్కువ ఎవరు తీసుకోరు పాపం అని తీసుకున్నాను అనమాట వన్ ఇయర్ బ్యాక్ అయితే ఏం మాట్లాడుతున్నావు అంటే నేను ఇంటికి వచ్చి మరి చెప్పాను కదా పైకి వస్తుందని చెప్పి మీరు మీరే కదా అన్నారు పైకి వస్తే ఏంలా అదే నువ్వు మాత్రం ఏం అన్నావు కదా నేను అదే చెప్పాను కదా నీతో అంటే అందరూ తిడుతున్నారు ముస్లింలా పైకి ఉందామని ముస్లింలాగా ఏముంది అది నెక్ ఇప్పుడు ఫ్యాషన్ ఎవరు పిల్ మిమ్మల్ని ఎవరన్నారో రండి పిలిపించండి ఇక్కడికి నేను మాట్లాడతాను అన్నాను సరే ఇంకో రెండు బ్లౌజులు కుట్టంటే నేను కుట్టనని చెప్పేసాను నాకు అవసరం లేదు నేను ఇంటికి వచ్చి మరీ చెప్పినా కూడా మీకు అర్థం కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నాకు బ్లౌజులు కుట్టడం రాదన్నారు కదా నిజంగానే రాదు వచ్చిన వాళ్ళ చేత కుట్టించుకోండి అని ఇలాగే మాట్లాడానండి మనం దేనికి తగ్గకూడదు మంచితనం ఎప్పటికైనా ప్రమాదకరమే ఎంతసేపు నెమ్మదిగా మాట్లాడతారు ఎంతసేపు మర్యాదగా మాట మనకు ఇవ్వలేని మర్యాద మనం ఎందుకు ఇవ్వాలి చెప్పండి అందుకే నేను వదిలేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాదు నా మొహం చూసుకుంటూ వెళ్తానే ఉంటుంది పక్కనే ఉంటుంది ఎప్పుడొకసారి అడిగినట్టుంది పాప కుడుతున్నావు పాప లేదు ఏమీ లేదు నేను ఏం కుట్టట్లేదు అని చెప్పా ఇంకొకరు కూడా ఉన్నారు బజ్జీలు వేస్తారనమాట అతను కూడా నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి నా ఎన్నో రోజులు సతాయించాడు మొన్న బజ్జీలకి వెళ్ళినప్పుడల్లా పిల్లలకి ఎప్పుడైనా కొంటాను కదా నాకు పిల్లలతో అవ్వట్లేదు అన్న అందుకునే కుట్టట్లేదు అని చెప్పాను అనమాట సో చాలామంది ఉన్నారండి గతి లేక పని చేయాల్సిన అవసరం లేదండి నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంది నాకు అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది నాకు ప్యాషన్ తప్ప దీని మీద బతకాలని లేదు అలా అని చెప్పేసి ఇంకా ఏం పని చేయకుండా ఫ్రీగా అయితే కుట్టను తీసుకుంటాను డబ్బులు నాకు అంత ఒక గోల్ ఉంది కానీ ఎవరు ఏం మాట్లాడినా కూడా పడే అంత నాకైతే అంత అవసరం లేదండి పని మనుషులు చూస్తే నేను అసలు ఒప్పుకోను ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతూ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చాలా తక్కువగా కుడతాను అనమాట ఎందుకంటే ప్యాషన్ నాకు వీడియోస్ కావాలి నేను మోడల్ మోడల్స్ కుట్టాలి కుట్టడం అంటే ఇష్టం కొంచెం తక్కువ కన్నా కుడతాను తప్ప అలా చిల్లరగా మాట్లాడిన కస్టమర్స్తో నాకు అవసరం లేదు కాబట్టి మీరు నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి అంతేకాని వాళ్ళ మీద బతుకుతున్నామంటే వాళ్ళ మీద నేను అస్సలు బతకట్లేదండి వాళ్ళే నా మీద బతుకుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నాకు మరి నా దగ్గర కుదరలేనప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చి అడగాలి చెప్పండి మీరే నా అస్సలు వదరట్లేదు ఎంత కుట్టనన్నా సరే వెంటబడి మరీ కుట్టించుకుంటున్నారు అంటనే ఉంటారు కుట్టించుకుంటారు సరిగ్గా కుట్టి ఈసారి కొంచెం అంటే మర్యాదగానే చెప్తున్నారు అందుకు నేను ఒప్పుకుంటున్నాను ఈసారి మంచిగా కుట్టమ్మా అని అంటున్నారు తప్ప చిల్లరగా మాట్లాడలేదు అందుకనే నేను వేరే కస్టమర్స్ని భరిస్తున్నాను అనమాట మీరు కూడా కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించి పెట్టుకోండి నాకు మీ ఐడిని బ్లాక్ చేయడం ఎంతోసేపు కాదు వన్ మినిట్ కానీ నాకు మీరు కూడా ఇంపార్టెంటే కదా అందుకుని ఐడీస్ బ్లాక్ వరకు దూరం తెచ్చుకోకండి మీరు బ్లాక్ చేశారంటే మీరు మీకు నేను ఆ వీడియోస్ కనిపిస్తాయి కానీ మీరు పెట్టే కామెంట్స్ కనిపించవు ఎప్పుడొక రోజు నాకు అడగాలనిపిస్తుంది మీరు కూడా నన్ను డౌట్స్ అడగాలనిపిస్తుంది అలాంటప్పుడు మీ కామెంట్స్ నాకు రావన్నమాట నేను బ్లాక్ చేస్తాను నా ఇన్కమ్ నాకు వస్తుంది మీరు వీడియో చూస్తే ఏం పర్లేదు కానీ మీరు ఎప్పుడైనా నాకు కామెంట్ చేస్తే నాతో మీకు ఎప్పుడొకప్పుడు అవసరం వస్తుంది అక్క ఈ బ్లౌజ్ ఎలా కుట్టామని ఏదో ఒక రోజు అడుగుతారు మీరు ఖచ్చితంగా అప్పుడు మీ కామెంట్ నాకు రాదు కాబట్టి నేను కస్టమర్స్ గురించి నేను ఏది మాట్లాడినండి ఊరికనే కానీ నేను వాళ్ళ మీద అయితే బతకట్లేదు నేను వదిలేసిన కస్టమర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ కస్టమర్స్నైతే నేను వదిలేసానో ఆ కస్టమర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నన్ను వదిలేసిన కస్టమర్స్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడనండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏ చెప్పినా కూడా నిజం చెప్తాను అది ఎదుటి వాళ్ళకి అంటే మేబీ వాళ్ళ కస్టమర్స్ ఏమో టైలర్స్కి అయితే బాగా నచ్చుతుంది నువ్వు బాగా చెప్తున్నావు అక్క నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను అంటాను అయితే అలాంటి కామెంట్ పెట్టిన వాళ్ళు నాకు తెలిసి కస్టమర్స్ అనుకుంటా అదే కావచ్చు కస్టమర్స్ కాబట్టి అలాంటి కామెంట్ పెడుతున్నారు నేను వాళ్ళ మీద అయితే బతకట్లేదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నన్ను మళ్ళీ రెండు రోజుల తర్వాత ఎవరైనా వచ్చి నెగిటివ్గా మాట్లాడితే మళ్ళీ నేను వీడియో రూపంలో చెప్తాను నాకేం భయం లేదు ఒకరి కోసం నేను భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకు వర్క్ అంటే ప్యాషన్ అంతే తప్ప ఇంకేమీ లేదు బాగా మర్యాద ఇచ్చి ఏ వాళ్ళు చీ కొట్టినా తుడుచుకునే రకాన్ని అయితే కాదు నేను చీకొడితే నేను చీ కొడతాను అంతే అయిపోయింది ఆ రోజుతోటి ఇంటికి పిలిపించుకుని బ్లౌజులు వేసుకుని నేను ఎందుకు ఇంటికి వెళ్తాను చెప్పండి మీరే చెప్పండి ఎందుకు వెళ్ళాలి బొటిక్లు అలాగే వస్తున్నారా మాస్టర్స్ అంత చీపా ఇంట్లో కుట్టే కుట్టేవాళ్ళంటే అంత చీప్గా చూస్తారు ఎందుకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు అంటున్నారు మరి అలాంటప్పుడు కొంచెం ఎంత జాగ్రత్తగా కుట్టించుకోవాలి మీరు ప్రేమగా మాట్లాడక్కర్లేదు కనీసం చీప్గా మాట్లాడుకుని ఉంటే చాలు సో ఇదండి ఈరోజు నేను వీడియో చెప్పాలనుకున్నది ఏంటంటే మీ కూడా చెప్తున్నాను మీరు అలా వంకలు పెట్టే వాళ్ళకి ఎక్కువ వంకలు పెట్టే వాళ్ళు కుడితే మాత్రం మీకు కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళలేదు నేను ఎప్పుడైతే అలాంటి కస్టమర్స్ని వదిలేయడం స్టార్ట్ చేశానో అప్పుడే నాకు సక్సెస్ అనేది వచ్చింది యూట్యూబ్లో కూడా వచ్చింది సక్సెస్ టైలరింగ్లో కూడా వచ్చింది యూట్యూబ్లో నాకు ప్రతి నెల ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం వీడియోస్ పోస్ట్ చేయడం నన్ను బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నాను ఐడీస్ని అదే నన్ను బూతులు తిట్టే వాళ్ళని నేనైతే కంప్లైంట్ ఇస్తున్నాను పోలీస్ రిపోర్ట్ అయితే వాళ్ళు చూసుకుంటారు తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తుంది మన వైపు నుంచి అయితే ఎలాంటి పొరపాటు జరిగిందన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు కూడా రోజుకొక ఒక బ్లౌజ్ వచ్చినా పర్లేదు అందరికీ కుట్టి అందరి చేత మాటలు పడకండి మనకంటూ ఒక ఉండాలి సెల్ఫ్ రెక్స్పెక్ట్ అనేది అది లేని రోజున మనం ఇంకా వేస్ట్ అనమాట బానిసలాగా బతుకుతున్నట్టే మనం పర్మేషన్ కాదు వాళ్ళకి ఇంకా మంచిగా కుట్టి వాళ్ళ అందాన్ని బాడీ అందాన్ని పెంచుతున్నాం అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎంతో కష్టపడితే కానీ బ్లౌజ్ రెడీ అవ్వదు వాళ్ళు ఒక మాట అనేస్తారు చాలా ఈజీగా పాడు చేసావు ఇది చేస్తావు అది చేసావు పాడు చేస్తే మళ్ళీ నెక్స్ట్ రావద్దని చెప్పండి మొహం మీద ఈసారి సెట్ అయితేనే రండి లేకపోతే రాకనని చెప్పండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ బ్లౌజ్ నేను ఐరన్ చేసుకున్న ఇప్పుడు గమ్ముతోటి మిషన్ ఎక్కాలి ఈవినింగ్ వరకు ఇవ్వాలన్నమాట ఇంకా ఆన్లైన్ కస్టమర్ బ్లౌజులు ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ నీట్గా సదరేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి మిషన్ ఎక్కుతాను తర్వాత ఏ బ్లౌజులు కుట్టాను ఏం కుట్టాను అనేది షార్ట్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్